హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవయువ రైతులం. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్, లోకల్ టాలెంట్ని రికగ్నైజ్ చేయడం కోసం చెప్పి మనం చేసిన సిరీస్లో అనిల్ బాబు గారు మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఈయన తయారు చేసింది ఏంటంటే, ఇతను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు తనకు వచ్చిన ఆలోచనతో అవైలబుల్లో అంటే అందుబాటులో ఉన్న వాళ్ళ సర్పంచ్ గారి పాత ట్రాక్టర్ మ్యాసివ్ ఫర్గూషన్ ఏదైతే ఉందో 35 HP ట్రాక్టర్కి కంప్లీట్ జేసీబీ బ్యాక్ లోడర్ ప్లస్ డోజర్ని చాలా తక్కువ ఖర్చులో ఈయన చేయించడం జరిగింది అప్పట్లో. సో దాన్ని స్ఫూర్తిగా పెట్టుకుని తను ఓన్గా ట్రాక్టర్ ఇంజనీరింగ్ వర్క్స్, హైడ్రాలిక్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. ఈయన ఉండేది వచ్చేసి కృష్ణా జిల్లా పామరులో ఉంటారు. ఈయన చేయగలిగిన టోటల్ ఇంజనీరింగ్ వర్క్స్ ఏవేవి అంటే కనుక ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు ఈ మనం చూస్తున్నది వచ్చేసి తన వర్కింగ్ యూనిట్ దగ్గర ఫిట్ చేసినటువంటి ఒక ట్రాక్టర్ ఫిట్టెడ్ జేసీబీ అనమాట. ఇది మొత్తం సో ఈయన వచ్చేసరికి ట్రాక్టర్ ఫిట్టెడ్ ఈ జేసీబీ ఎక్విప్మెంట్ చెప్పాను కదా, బ్యాక్ లోడర్ ప్లస్ డోజర్ చేయగలడు. దీంతోపాటు ఫోర్క్ లిఫ్ట్, తర్వాత హైడ్రాలిక్ ప్రెస్, క్రేన్, ఇటువంటి ఎక్విప్మెంట్ ఏదైనా సరే ట్రాక్టర్ ఫిట్టెడ్ హైడ్రాలిక్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ ఏవైనా సరే తను చేయగలడు. ఇవే కాకుండా ఏదైనా కస్టమ్ రిక్వైర్మెంట్ అంటే కస్టమైజేషన్ కావాలి, పర్టికులర్గా నాకు సో అండ్ సో రిక్వైర్మెంట్ ఉంది, పలానా పలానా ఎక్విప్మెంట్ కావాలి, పలానా పలానా ఐడియాతో వెళ్తే కనుక ఈయన అటువంటి ఐడియాస్ని కూడా ఎగ్జిక్యూట్ చేయగలిగేంత. మనం చూస్తున్న ఈ వీడియో వచ్చేసి తను ఫస్ట్ టైం తయారు చేసినటువంటి ట్రాక్టర్ ఫిట్టెడ్ డోజర్ కమ్ జేసీబీ బ్యాక్ హోల్ లోడర్ అనమాట. సో దయచేసి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉండి ట్రాక్టర్స్ మోడిఫికేషన్ చేసుకోవాలి ఇంజనీర్ని అనుకుంటే కనుక 35 HP నుంచి 60 HP వరకు కూడా మనోడు ఈ జేసీబీ ఎక్విప్మెంట్ని ఈ 35 HP టు 60 HP రేంజ్ ఉన్న ట్రాక్టర్స్కి కూడా ఫిట్ చేయగలడంట. సో ఎవరికైనా పర్టికులర్గా రిక్వైర్మెంట్ ఉండి కావాలి అనుకున్నప్పుడు తనని కన్సల్ట్ అవ్వండి. ఇవి ఒకటే కాదు, మీకు ఏదని చెప్పాను కదా ఇందాక కస్టమ్ రిక్వైర్మెంట్, ఏ ఫలానా ఫలానా రిక్వైర్మెంట్ ఉంది, కస్టమైజేషన్ కావాలి అన్నా కూడా మనోడు చేయించగలడు. సో మనోడు కాంటాక్ట్ నెంబర్ అవన్నీ కూడా ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను. సో దయచేసి కన్సల్ట్ అవ్వండి, లోకల్ టాలెంట్ని రికగ్నైజ్ చేసి సపోర్ట్ చేయండి. చెప్పాం కదా ఈ టోటల్ దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏది కూడా రెడీమేడ్ కొనుక్కోలేదు, మొత్తం కూడా తను ఓన్ మేడ్తోనే ఉంటుంది. ఎక్సెప్ట్ ఆ పంపు సెట్ అవన్నీ కాకుండా ఈ టోటల్ ఆ ఫ్రేమ్ అంతా కూడా మనోడు ఓన్గా వెల్డ్ చేసి తయారు చేసినది అన్నమాట. కొన్ని ఇవన్నీ వర్కింగ్ వీడియోస్. సరే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటాయి కనుక దయచేసి కాంటాక్ట్ అవ్వండి. మేము ఈ వీడియోలో దీనికి సంబంధించిన ధర కానీ ప్రైస్ గురించి కానీ ఎక్కడ డిస్కస్ చేయలేదు. ఎందుకంటే దీని ధర వీటన్నిటికన్నా ముందు వీళ్ళ ప్రయత్నాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. సో బీటెక్ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్ అయ్యుండి ఒక ప్రొడక్షన్ లెవెల్లో ఒక ప్రొడక్ట్ని తయారు చేసి అవుట్పుట్ ఇవ్వగలిగే అంత కెపాసిటీ ఉంది అంటే కనుక మనందరి ఎంకరేజ్మెంట్తో ఈ అబ్బాయి కంపల్సరిగా మంచి హైట్స్కి ఎదుగుతాడు అని చెప్పేసి మీ అందరి సపోర్ట్ కోరుకుంటూ సైన్ ఆఫ్ మీ నవయువ రైతులం. Thanks for watching.